జగదీష్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని చెప్తున్నారు. దీని మీద ఏమైనా ఆయనతో చర్చించారా? ఇప్పుడు కేంద్రంలో ఈడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని వేధింపులకు పాల్పడుతున్నారు. ఇంత క్లిష్టమైన సందర్భంలో పార్టీ జాతీయ అధ్యక్షురాలు గారిని విచారణ పేరు మీద వేధింపులకు పాల్పడుతున్నప్పుడు అదే విధంగా గ్యాస్ డీజిల్ పెట్రోల్ అదే విధంగా పాలు పెరుగు ఉప్పు పప్పు మీద కూడా జీఎస్టీ అడ్డగోలుగా పెంచి ప్రజలను బందిపోటు దొంగల్లాగా దోసుకుంటున్నప్పుడు ఈ కీలకమైన అంశాల చుట్టూతోనే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది, చర్చ చేస్తుంది. కాబట్టి మీరు చెబుతున్న అంశాలు ఏమైనా ఉన్నా అవి పార్టీ అంతర్గతంగా చర్చించుకుంటాం. పార్టీ అధిష్టానం వాటి మీద దృష్టి పెడుతుంది, వాటికి సంబంధించిన నిర్ణయాలు అధిష్టానం తీసుకుంటుంది. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చింది మేమే, దాని మీద మాట్లాడింది మేమే, అక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రధానమంత్రికి లేఖలు రాసింది మేమే, ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ అడిగింది మేమే. కాబట్టి అన్ని విషయాలల్లో కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చేపట్టవలసిన ఇవ్వవలసిన నివేదికలు కాలయాపన చేస్తున్నారు. ఇవాళ ఎక్కువ మంద ఉన్నది టీఆర్ఎస్ దగ్గర, వాళ్ళ అసలు సమస్యను పక్కన పెట్టి ఎవడో ఏదో కొట్లాడుతున్నాను వాళ్ళ వెనకాల పోయి తోక పార్టీగా మారుతున్నారు. మీరు తోకలు కాదు, మీరు రాష్ట్ర ప్రభుత్వము. ఢిల్లీలో సునామీ సృష్టిస్తాన కేసీఆర్ గారు ఎక్కడ బొక్కల వైపు అడుగుకున్నాడని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. అంటే వీళ్ళిద్దరూ తోడు దొంగలుగా మారిన ఎప్పుడో జరిగిపోయిన చరిత్ర గురించి కాదు, ఇప్పుడు వరదలు వచ్చి వర్షాలు వచ్చి 1400 కోట్ల ఆస్తి నష్టం జరిగింది, 40 మంది తెలంగాణ పౌరులు చచ్చిపోయినరని ప్రభుత్వ నివేదికలు చెప్తున్నాయి. 40 మంది చచ్చిపోతే 40 కుటుంబాలు అనాథలైనట్టే. ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్దిష్ట కార్యాచరణ ఏందని మేము అడుగుతున్నాం. 1400 కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక మీద కేంద్ర ప్రభుత్వం పరిశీలక బృందాలను పంపించి అంచనా వేసి తక్షణ సహాయం కింద 1000 కోట్లను విడుదల చేయాల్సిన అవసరం ఉండే దీనికి సంబంధించిన కార్యాచరణ చెప్పమంటే, కిషన్ రెడ్డి గారు నేను లాగులు దొడుకున్నప్పుడు 100 కోట్లు ఇచ్చినాం, నేను పాయింట్ వేసుకునేటప్పటికి అంతా బాగైందని ఇట్లాంటి దిక్కుమాలిన ఉపన్యాసాలు ఆపి ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో జరిగిన వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టం మీద కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం నిధులు విడుదల చేయించిండో ప్రజలకు జవాబు చెప్పాల్సిందిగా కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతా అన్న ఆవేదనతోటి బాధతోటి తను నాకు కలిసి మనం కలిసి పనిచేద్దాం అన్న ఉద్దేశంతో ఇంటికి రావడం జరిగింది. ఒక సోదరుడిగా అని చెప్పిన మాటలు విన్న తర్వాత నేను ఒకే ఒక విషయం చెప్పాను. సిఎల్పిగా ఆ రోజు నేను ప్రయత్నం చేసిన ఉన్న 19 మంది ఎమ్మెల్యేల్లో ఒక 7-8 మంది ఎమ్మెల్యేలు నా పేరు చెప్పినా సరే నేను ఆ రోజు ఒక మాట చెప్పడం జరిగింది మా అబ్జర్వర్ గారికి, కేసీ వేణుగోపాల్ గారు కుంతియా గారు ఉండే నా వ్యక్తిగతంగా నా పర్సనల్గా పోయినప్పుడు, అవకాశం ఇస్తే నాకు ఒకవేళ అవకాశం ఇస్తే తప్పకుండా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా గొంతుకై ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగా అసెంబ్లీలో పోరాటం చేస్తాను. అదేవిధంగా ఈ ఎమ్మెల్యేలే అందరినీ కూడా కలుపుకొని పోతాను అని చెప్పి చెప్పడం జరిగింది అబ్జర్వర్ గారికి. ఒకవేళ నాకు లేని పక్షంలో మీరు ఇంకేదైనా సెకండ్ ఆప్షన్ కూడా వెతికితే మంచి నాయకుడు బట్టి విక్రమార్క గారు చాలా బాగా వెరీ గుడ్ ఆరేటర్, అంటే అద్భుతంగా మాట్లాడే శక్తి ఉంది, సీనియర్ నాయకుడు, చాలా ఓపిక హుందాగా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, అతనికి ఇచ్చినా పర్వాలేదు నాకు ఇవ్వకపోతే అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత సిఎల్పి నాయకుడిగా
నాకివ్వకుండా లేదంటే బట్టిగారు కూడా ఇవ్వండి అని చెప్పి నేను వాళ్ళు అబ్జర్వ్ చెప్పడంది. తర్వాత బట్టిగారికి ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత కూడా సరే నాకు ఇవ్వకపోయినా ఆ రోజు మళ్ళీ టీవీ మీడియా వాళ్ళు అడితే కూడా నేను ఒకటే చెప్పిన, రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తప్పకుండా మా సిఎల్పి నాయకుడిగా బట్టిగారికి పూర్తి సహకారం చేస్తామని చెప్పేసి. కానీ దురదృష్టవశాత్తు కొద్ది రోజుల్లోనే 12 మంది ఎమ్మెల్యేలు పోవడంతో కొంచెం నేను అప్సెట్ అయ్యి ఆ పీసీసీ మార్పు కూడా వెంటనే చేయలేదు. తొంకుమారెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలిచిన తర్వాత సిఎల్పి డిక్లేర్ చేసిన తర్వాత కనీసం పీసీసీ మారుస్తారేమో అని ఉండే. చూసి చూసి నాకే ఈ కాంగ్రెస్ అక్కడ రాహుల్ గాంధీ కూడా రాజీనామా చేసిండు అధ్యక్ష పదవికి. చూసి ఇది ఏంది కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుంటలేదు, 12 మంది ఎమ్మెల్యేలు పోయినా ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో పట్టించుకుంటలేరు, మరి ఎప్పుడు సమయానికి నిర్ణయాలు తీసుకోకపోతే చేతులు గాలినంగా ఆకులు పట్టినట్టు ఇది కాంగ్రెస్ పార్టీ ఉండేటట్టు కనబడతలేదు, ఇది మన బీజేపీ ఏమో డే బై డే సెంట్రల్ అధికారంలో ఉంది అది పికప్ అయ్యే అవకాశం ఉందని చెప్పి నేను చెప్పిన 3-4 సార్లు. అంతే తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీని నష్టం చేయాలని కాదు. నేను చెప్పినట్టే మీ అందరికీ తెలుసు, చాలామంది నేను కన్ఫ్యూజ్ అవుతున్నా అంటున్నా. నేను కన్ఫ్యూజ్ కావడం లేదు, నేను ఫుల్ క్లారిటీతో చెప్పిన 2019 జూలైలో 2020 జనవరిలో తిరుపతిలో కూడా రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ బలం పుంజుకుంటుంది, ఆల్టర్నేట్గా ఎమర్జ్ అవుతుంది. సోనియా గాంధీ అన్న కాంగ్రెస్ పార్టీ అయినా గౌరవం ఉన్నా సరే కానీ ఇప్పుడున్న పరిస్థితులు కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి కేసీఆర్ని ఓడించే శక్తి ఆ ధైర్యము అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి అది జరుగుతుందని చెప్పిన. కన్ఫ్యూజన్ ఏముంది, క్లారిటీ ఉంది. నేను చెప్పినట్టే జిహెచ్ఎంసీలో కానీ దుబ్బాకలో కానీ హుజూరాబాద్లో కానీ అన్ని ఉప ఎన్నికల్లో కానీ బీజేపీ గెలిచింది. కన్ఫ్యూజన్ ఎవరవుతున్నారు, ఎవరో కొందరు గిట్టని వ్యక్తులు నాకు నా ఇమేజ్ డౌన్ చేస్తందుకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ సంబంధించిన మనుషులు కానీ వాళ్ళు నన్ను ఏదో డ్యామేజ్ చేస్తున్నందుకు సోషల్ మీడియాలో కన్ఫ్యూజ్ అవుతుంది. ఏం కన్ఫ్యూజను, నేను చెప్పింది ఏమైనా తప్పైందా? 100% కరెక్ట్ అయింది. బీజేపీ పార్టీ పుంజుకోలేదా? మరి ఈటెల రాజేందర్ అటువంటి వ్యక్తి కేసీఆర్ దగ్గరికి అన్యాయం అయితే బయటకు వచ్చి అప్పటికే రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయింది కదా, మరి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ తప్పున ఎందుకు పోటీ చేయలేదు హుజూరాబాద్లో? బీజేపీలో పార్టీ చేరి బీజేపీ నుంచి ఎందుకు పోటీ చేసి గెలిచిండు? మీరు అర్థం చేసుకోండి, అంత సీనియర్ నాయకుడు కేసీఆర్ అవమానపరిచి బర్త్రప్ చేసి కేసులు పెడితే బయటకు వచ్చి ఇండిపెండెంట్గానో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎందుకు పోటీ చేయలేదు హుజూరాబాద్లో? ఆయన ఒకటే ఆలోచించిండు, ఈ రాష్ట్రంలో రాచరిక వ్యవస్థ, ఈ కుటుంబ పాలన, ఈ దోపిడీ దుర్మార్గమైన పాలన పోవాలంటే అది బీజేపీకి సాధ్యమని చెప్పి ఆనాడు బీజేపీ నుంచి బీజేపీ పార్టీలో చేరి శాసనసభ్యునిగా ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా అధికారాన్ని దుర్వినియోగం చేసినా వేల కోట్లు ఖర్చు పెట్టినా ప్రజాశక్తి గొప్పదని హుజూరాబాద్ ప్రజలు నమ్మిండ్రు, అది బీజేపీ నమ్మిండ్రు. అది మన తెలంగాణ ప్రజలకు క్లారిటీ రాలేదా? ఈటెల రాజేందర్కు బీజేపీ తోడై వాళ్ళిద్దరి కలయికతోటి ఆయన పర్సనల్ ఇమేజ్ బీజేపీ మోడీ అమిత్ షా నాయకత్వంలో కేంద్రంలో బలంగానే ఉన్న సర్కారు కొట్టగలుగుతుందని చెప్పేసి ప్రజలు భావించరు కాబట్టి ఒక సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మా నాయకునికి రేపు కేసీఆర్ తోటి కొట్లాడాలంటే మాకు ఒక వెనుక బలం అండ కావాలి కాబట్టి బీజేపీ అండతోటి ఈటెల రాజేందర్ గెలిచిండు.